కేంద్రం యాసంగి వడ్లు కొంటామనే దాకా బీజేపీని విడిచిపెట్టి ప్రసక్తే లేదని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ మెడలు వంచాం, వరి కొనుగోలు కోసం బీజేపీ మెడలు వంచలేమా అని కేటీఆర్ అన్నారు. రైతుల వెంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సిరిసిల్ల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతుల మహాధర్నాలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఈ ధర్నాలో కనిపిస్తోంది అని కేటీఆర్ అన్నారు. ఉద్యమం నాటి జోష్ మళ్లీ వచ్చింది. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. ఆరు కాలం శ్రమించి దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతుల పాలిట మరి శాపమై కూర్చున్నది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వ మెడల్ని వంచి రైతుల హక్కులకై రైతు హక్కుల సాధనకై ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క మహాధర్నా కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి మరి మా కళాభిమానాలు తెలియజేస్తూ, నింగిలో వెలుగునిచ్చే వెన్నెల ప్రకృతి పంచభూతాలు కూడా రైతన్నకు సలాం చేస్తున్నాయి, రైతన్నకు దండం పెడుతున్నాయి. మరి దేశానికి అన్నం పెట్టే ఆ రైతన్న మరి ఏ విధంగా ప్రపంచానికి బుక్కడి అన్నం అందిస్తున్నాడో మరి ఆ పాట ఆకు పచ్చ సందా మామా నువ్వెలే నువ్వెలే నీకు మచ్చ యాడాలేనే లేదులే లేదులే ఆకు పచ్చ సందా మామా నువ్వెలే నువ్వెలే నీకు మచ్చ యాడాలేనే లేదులే లేదులే వడ్లను బ్రహ్మాండంగా ఈరోజు దేశం మొత్తం చూస్తుండగా పండిస్తున్నది తెలంగాణ రైతన్న కాదా? మేము చెప్తున్నామన్న తప్ప ఇక ఏమడుగుతున్నాం మనం కేంద్ర ప్రభుత్వాన్ని? ఎందుకు ఎక్కవలసి వచ్చింది రోడ్డు మీదకి అంటే పరిస్థితులు ఏమో ఇట్లున్నాయి. ముఖ్యమంత్రి గారు ఒక ప్రభుత్వం గట్టిగా తలుచుకుంటే వ్యవసాయాన్ని ఆడికెళ్ళి ఆడికి తీసుకపోవచ్చో మనం చేసి చూపెట్టినాం. కానీ ఈ దేశాన్ని నడిపేటోళ్ళకి మాత్రం ఆ సోయి లేదు. ఈ దేశాన్ని నడిపేటోళ్ళకి మాత్రం రైతు మీద ప్రేమ లేదు. వాళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయో మీకు చెప్పే ప్రయత్నం ఒక్కటే నిమిషంలో చేస్తా. అన్ని అమ్మేయాలి, దాని సంగతి తర్వాత చెప్తా. కానీ అన్ని అమ్ముడే కాదు, వాళ్ళ పరిస్థితి ఎట్లు అన్ని అమ్మాలే, వడ్లు కొనద్దు. వాళ్ళ స్కీమ్ అది, అన్నేమో అమ్ముతారు, వడ్లేమో కొనడు. అసలు కథ ఏంటంటే ఒక రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అనుకుంటే, ఆ రాష్ట్ర రైతులు గట్టిగా అనుకుంటే ఏం చేయొచ్చో ఈరోజు తెలంగాణ దేశానికి చేసి చూపెట్టింది. ఎట్లా బ్రహ్మాండంగా వనరులు సృష్టించవచ్చు, ఎట్లా రైతులు కష్టపడితే బీడు భూములకు నీళ్లు తేవచ్చు, ముఖ్యమంత్రి మంచోడైతే ఎట్లా చిన్న నీటి వనరులను కూడా బాగా చేయొచ్చు, ఎట్లా బ్రహ్మాండంగా రైతాంగాన్ని సరైన దిశలో నడిపించవచ్చు, రైతులను సంఘటితం చేసి రైతు బంధు సమితిలు ఏర్పాటు చేయొచ్చు, 5,000 ఎకరాలకు ఒకటి చొప్పున రైతు వేదికలు ఎట్లా కట్టచ్చు, ఆ రైతు వేదికలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని అనుసంధానం చేసి రైతులకు మెలకువలు ఎట్లా నేర్పించచ్చు, వాళ్ళకు కావాల్సిన సలహాలు ఎట్లా ఇవ్వచ్చు, వాళ్ళు నష్టపోకుండా ఎట్లా కాపాడచ్చు, ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వం చేసి చూపెట్టింది. కానీ ఇంకా భారతదేశంలో మనం కాకుండా ఇంకో 27-28 రాష్ట్రాలు ఉన్నాయి. కానీ అక్కడ మనం లేం, టీఆర్ఎస్ లేదు, కేసీఆర్ లేడు. ఉన్నదేవుడే అంటే బీజేపీ ప్రభుత్వం, ఆడనో ఇన్నో అడుగు బొడుగు కాంగ్రెస్, వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎంత గొప్పోళ్ళు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇగో ఇది నా కవిత్వం కాదు, నా రిపోర్టు కాదు, టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క రిపోర్టు కాదు, టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన రిపోర్ట్ కాదు. దీని పేరు గ్లోబల్ హంగర్ ఇండెక్స్. అంటే ప్రపంచంలో ఆకలి, హంగర్ అంటే ఆకలి, ప్రపంచంలో ఆకలి ఎక్కువగా ఉన్న దేశాలు యాడున్నాయి అని చెప్పి నేను చేయలే, మీరు చేయలే. ఒక సంస్థ యూరోప్ ఐరోపా ఖండానికి సంబంధించిన ఒక సంస్థ ప్రతి సంవత్సరం సర్వే చేస్తుంది. 75 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి, 75 ఏళ్ళైన తర్వాత ఇక్కడ ఏం కరువు అయింది, ఏమైనా కమ్మి ఉన్నదా మన దేశంలో? 40 కోట్ల సాగుకు యోగ్యంగా 40 కోట్ల ఎకరాల భూమి ఉన్నది. పండించదలుచుకుంటే పండించేటందుకు బ్రహ్మాండంగా 40 కోట్ల సాగుకు యోగ్యంగా 40 కోట్ల ఎకరాల భూమి, సాగుకు యోగ్యంగా ఉండే భూమి ఉన్నది.
బ్రహ్మాండమైన జీవ నదులు గంగా యమున గోదావరి కృష్ణ ఎన్నెన్నో బ్రహ్మపుత్ర బ్రహ్మాండమైన నదులు ఆ నదులల్లో దగ్గర దగ్గర 65000 టిఎంసీల నీళ్లు ఉన్నాయి సాగునీటికి మొత్తం భారతదేశానికి తాగునీటిని అందించినందుకు కేవలం 30-35000 టిఎంసీలు సరిపోతే అంటే ఆ నదులల్లో ఉండే నీళ్ళల సగం వాడుకున్నా భారతదేశంలో నీటికి సుక్కకు కొదువ ఉండదు తాగునీటికి గాని సాగునీటికి గాని భూములు ఉన్నాయి సారవంతమైన నేలలు ఉన్నాయి బ్రహ్మాండమైన నేలలు ఎర్ర నేలలు నల్ల నేలలు రకరకాల నేలలు మొత్తం భారతదేశం అంతట ఉన్నాయి కష్టం చేసే రైతున్నాడు జై జవాన్ జై కిసాన్ అని అప్పుడప్పుడో లాల్ బహదూర్ శాస్త్రి 1960 దశకంలో అన్నాడంటేనే రైతు మాత్రమే ఈ దేశానికి అన్నం పెట్టగలుగుతాడనే ఆలోచనతో ఆ మాట అన్నాడు అంటే నేలలు ఉన్నాయి మంచి వాతావరణం సమశీతోష్ణ వాతావరణం ఉన్నది మన దగ్గర అంటే ఏ పంట కావాలంటే ఆ పంట వండించుకునేంత అద్భుతమైన వాతావరణం ఉన్నది రైతు ఉన్నాడు కష్టం చేసే రైతు కొద్దిగా ప్రోత్సాహం ఇచ్చే ప్రభుత్వం ఉంటే ఏం చేయొచ్చో తెలంగాణ రైతు చూపెట్టిండు కానీ ఘనత వహించిన ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం 75 ఏళ్ళు ఈ దేశాన్ని నడిపిన వాళ్ళు వాళ్ళ పనితీరు ఎట్లుందంటే ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.